అందరికీ నమస్కారం. ఈరోజు కేవలం ఇప్పుడు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక యాక్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఎదుర్కొంటున్న కొన్ని ప్రాబ్లమ్స్ మీద ఈరోజు ఈ వీడియో చేయాలని అనుకున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టేట్లో జరుగుతున్న కొన్ని సమస్యలు, తర్వాత ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మేము చేస్తూ ఉన్నాం, ఇంతవరకే ఏ గవర్నమెంట్ చేయింది మేము చేస్తున్నామని కొన్ని చెప్పుకొని, తర్వాత వాళ్ళు చేసిన కొన్ని ఫెయిల్యూర్స్ వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది, తర్వాత వాళ్ళ ఒక పార్టీ యూత్ ఏముంటుందో కూడా వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు నేను తెలియజేయాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మామూలుగా మన కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఫేమస్ మామూలుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొద్దిగా యూత్ వైఎస్ఆర్సీపీ యూత్లో కొద్దిగా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇంకా ఇప్పుడు 70 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా అంటే మేము చెప్తే ఎక్కదు కాబట్టి కనీసం మీ యూత్ ఏం చెప్తున్నారో అదన్నీ విని మీకు చెప్తే వింటే అన్న మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఈ పాయింట్. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, ఇప్పుడు పెన్షన్స్, తర్వాత రేషన్స్, తర్వాత ఇల్లులు ఇవే ఇస్తేనే ఇంకా 70 ఏళ్ళ స్వాతంత్రంలో ఇంకా దీని మీదే డిపెండ్ అయ్యి మనం బ్రతుకుతూ ఉన్నాము, దీనికే ఇంకా ఓట్లు అడుగుతూ ఉన్నాము, ఇంకా ఏమి అని చెప్పేసి కూడా అన్నాడు. ఈరోజు మనం చూస్తే వీళ్ళు ఏం చేశాడు ఇప్పుడు అంటే, మనం ఇంతకుముందు మనం మామూలుగా మన ఫేస్బుక్లో లేకపోతే మన యూట్యూబ్లో మొన్నటిదాకా ఫేమస్ ఉండేది, ఇంతకుముందు హైదరాబాద్లో ఒక పిల్లోడు అంటుండవు చూడు, పోలీసుల్ని మామూలుగా మీకు గవర్నమెంట్ సైకిల్ చేసి పెళ్లికి మీకు వచ్చా రాదు అంటే రాదు బాయ్ అని చెప్పేసి అనుకున్నాం. అలాగే మన జగన్ గారు రద్దు బాయ్ అయిపోయాడు అనమాట. ఏదైనా ఏమన్నా అంటే అది రద్దు ఇది రద్దు. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చేసి 200 యూనిట్లు ఉంటే అది రద్దు, తర్వాత 300 యూనిట్స్ వస్తే పెన్షన్ రద్దు, ఇట్లా ఆయన అంటూ కొన్ని స్కీమ్స్ అన్ని తీసుకుని వెళ్ళి దాని తర్వాత ఒక డిఫరెంట్గా యాక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఆయన పరిస్థితి, ఈరోజు ఆయన పనిచేసే పరిస్థితి. మేము కూడా ఒక రకంగా మేము అప్రిషియేట్ చేస్తాం ఎవరికైతే ఇప్పుడు స్కీమ్ ఎలిజిబిలిటీ లేకుండా ఈరోజు ఇప్పుడు 100 ఎకరాలు 50 ఎకరాల నుండి కూడా వాళ్ళు కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నా చూస్తున్నాం. అట్లాంటి వాళ్ళకి మీరు పెన్షన్ తీసేస్తే మేము కూడా సంతోషపడతాం. కానీ ఈరోజు కొంతమంది ఎలిజిబిలిటీ ఉండి తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మీరే చెప్పారు ఉద్యోగాల విప్లవం మేము తీసుకొని వచ్చాము, వాలంటీర్స్ తీసుకొని వచ్చి ఈరోజు 50 ఇళ్ళకు ఒకటి తీసుకొని వచ్చి మేము ఈరోజు ప్రతి ఒక్కటి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా నీట్గా చేస్తున్నాం అని చెప్పి, మరి ఈరోజు 50 ఇళ్ళకు ఒకటి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకంటూ జీతం ఇస్తూ తర్వాత మీరన్నీ ఈరోజు ఉన్న టెక్నాలజీని అంతా యూజ్ చేసుకుంటూ కూడా ఈరోజు కూడా మీకు ఎందుకు ఈ యొక్క మిస్ మ్యాచ్లు అనేది జరుగుతుంది? ఈరోజు ఎందుకు ఇంకా కొంతమంది ఈ స్కీమ్ రాలేదు, ఈ స్కీమ్ పోయింది, మేము ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మాకు ఎందుకు ఇది జరగలేదని చెప్పేసి ఈరోజు మీకు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ లోపం ఉంది, మన ఒక స్కీమ్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది మీరందరూ తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా మేము చెప్పాం, ఈవెన్ మీకు మీ మేనిఫెస్టో ప్రిపరేషన్ అప్పుడు కూడా మేము చెప్పాం, సరే ఇప్పుడు మనకు కావాల్సింది కిసోక్ సెంటర్స్, వర్కింగ్ స్టేషన్స్ కావాలి, ఈ స్కీమ్స్ అన్నీ నీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మీరంటూ కొన్ని రాటిఫికేషన్ చేయనంతసేపు మీరు ఎంత చెప్పినా కూడా ఇది వెళ్ళదు ప్రజల్లోకి, మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందని చెప్తే మీరు వినిపించుకోలేదు ఆ రోజు. కానీ ఈరోజు అదే పరిస్థితి మళ్ళీ లేవనెత్తే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇంతకుముందు గవర్నమెంట్స్కి ఇప్పుడున్న మీ గవర్నమెంట్కి ఏంటి డిఫరెన్స్? ఈరోజు ఇంతకుముందు ఆయన జన్మభూమి కమిటీలు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నాశనం చేసుకుంటూ వచ్చి తర్వాత ప్రతి ఒక్కరు ఏమైనా స్కీమ్ ఎలిజిబిలిటీ కావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే ఆ ఏరియా ఒక లీడర్ని ఒప్పియాలా, లేకపోతే వాడికంటూ డబ్బులు తీయాలా, అదే పరిస్థితి ఈరోజు కూడా చూస్తున్నాం. ఈరోజు నీకు పెన్షన్ రావాలంటే నీకు 3000 రూపీస్ పెన్షన్ అంటే నీకు ఇచ్చే 1000 ఇస్తున్నాడు, ఇంకా 1000 అంటే నీకు ఈరోజు ఈ పెన్షన్ కార్డు రావాలంటే నీకు 1000 రూపీస్ అని చెప్పేసి కొంతమంది వాలంటీర్లు తీసుకునే పరిస్థితి. ఏమన్నా అంటే ఇప్పుడు అది రిపోర్ట్ చేయడానికి మీరు 144000 నంబర్ ఇచ్చారు, దానికి ఫోన్ చేసి రిపోర్ట్ చేస్తే ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్తామంటే అనా మీరు ఏమన్నా నువ్వన్నా చెప్పనా అంటే ఏం చెప్పాలో మాకు అర్థం కాక చూస్తామని చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు ఎన్నో ఇబ్బందులు, ఇప్పుడు బోర్లు చెడిపోయి రేపు పంటలకు నీళ్ళు లేక కొన్ని చోట్ల మీరు ఈరోజు ఇల్లు పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి ఉగాదికంతా మీరంతా మేము ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇస్తున్నాం ప్రతిష్టాత్మకంగా అని చెప్పి ఇంతకుముందు కూడా మీరు ఈరోజు కొన్ని యాక్ట్స్ తీసుకొని వచ్చారు. ఈరోజు ఫస్ట్ మీరు ఆలోచించండి, ఈవెన్ ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎవరు డీపట్టా చేసుకొని ఈరోజు తీసుకున్నారు? ఈరోజు వాళ్ళ దగ్గర 100 ఎకరాలు 100,000 ఎకరాలు ఎలా వచ్చినాయి? కొంతమందికి ఆ వచ్చిన ఎకరాలను ఆ భూములు తీసుకునే ప్రయత్నం చేయకోకుండా ఈరోజు మీరు కొంతమందికి కేటాయించిన ఇల్లులు, అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆదివాసులు కొన్ని ల్యాండ్స్ ఇచ్చినట్టున్నాయి, లేకపోతే ఇప్పుడు టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయ ఇట్లాంటి ల్యాండ్స్ని పూల్ చేయడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. అదే గవర్నమెంట్ ల్యాండ్ ఇంతకుముందు ఇప్పుడైతే మనం బ్రిటిషర్స్ నుంచి మనకు వచ్చిన తర్వాత 1949 తర్వాత ఎలా అయితే వచ్చినాయో ఆ ల్యాండ్స్ని అప్పుడు అంటే అప్పుడు మీకు అందరికి తెలుసు రెవెన్యూ యాక్ట్లో మనం ఇది ఇంపార్టెంట్గా తీసుకుంటాం దీన్ని. ఈ యొక్క ల్యాండ్ పులింగ్లో అప్పుడు జరిగిన తర్వాత దేనైతే మిస్కమ్యూనికేషన్ వచ్చి
లేకపోతే అప్పుడు గవర్నమెంట్కి కేటాయించిన ల్యాండ్ని ఎవరైతే ఇప్పుడు కొంతమంది అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి, లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్తారో వాటిని మీరు తీసుకొని పక్కకు పోతే బాగుంటుంది. కానీ ఈరోజు ప్రజలు కేటాయించిన ల్యాండ్ని మళ్ళీ మీరు బ్యాక్ తీసుకోవడం అనేది బాగలేదని చెప్పేసి మీకు తెలియజేయాలని అనుకున్నాను. అలాగే ఇప్పుడు చూస్తే మీరు స్కూల్స్ మీద మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగలేదు, తర్వాత ఎవరు కూడా వద్దని లేదు. కానీ మేము ఏం చెప్పామంటే ఇప్పుడున్న తెలుగు మీడియం స్కూల్స్ని రాటిఫికేషన్ చేయండి, డెవలప్ చేయండి, తర్వాత స్కూల్స్ ఇప్పుడు టీచర్స్కి కోచింగ్ ఇవ్వండి అనేసి చెప్పాం. ఈరోజు మీరు ఆలోచిస్తే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 ఇయర్స్ వరకు ఉంది. ఇప్పుడు 50 ఇయర్స్ తర్వాత ఉన్న టీచర్లందరూ మీరు చెప్పిన విధానానికి వాళ్ళు కోచింగ్ వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు కూపు కాలేరు ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియంకి. సో మేమేమన్నాం అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఉద్యోగాలు విప్లవాన్ని, ఇంతవరకు మీరు చెప్పండి మీరు మీ యొక్క గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఈరోజు ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేసామన్నారు, ఇంటర్వ్యూలు రద్దు అన్నారు, తర్వాత ఈరోజు ఇంతవరకే కూడా రిక్రూట్మెంట్ ఏం జరిగింది? ఈ రిక్రూట్మెంట్ అన్న మీరు చేసి ఉంటే ఇంగ్లీష్ మీడియం టీచర్లు వచ్చేవాళ్ళు మనకి. ఈరోజు మీరు అనుకునే స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేది. ఇంతకుముందు మీరే ప్రశ్నించినారు, మీ ఒక సాక్షి పేపర్లోనే వచ్చేది దీని గురించి, అంటే ఇప్పటికిప్పుడే ఎలా వస్తుంది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పేసి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలని అనుకున్నప్పుడు రాటిఫికేషన్ ఎక్కడ జరిగింది? ఈరోజు మీరు అమ్మఒడి పథకం కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చినారు, ఆ డబ్బుల వల్ల ఆ విద్యార్థికి ఎలా ఉపయోగపడింది అనేది మీరు ఆలోచించాలి. కానీ ఈరోజు అదే నువ్వు 15,000 ఇచ్చే బదులు ఈరోజు ఫస్ట్ ఇయర్ అన్న అట్లీస్ట్, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు 15,000 ఇచ్చి తర్వాత దాంట్లో బ్యాగ్ 1,000 ఇవ్వండి, తర్వాత విద్యా కమిటీకి ఇవ్వండి 1,000 రూపీస్ అని చెప్పేసి. ఎంతమంది విద్యార్థులు ఇచ్చినారనేది మీకు అందరికీ తెలుసు. ఎంతమంది ఇచ్చారండి? 60 మంది స్కూల్స్, 60 మంది స్టూడెంట్స్ ఉంటే 1,000 రూపాయలు ఇచ్చానండి. దానివల్ల ఇప్పుడు స్కూల్ మాడిఫికేషన్ జరుగుతుందా? ఇప్పుడు నువ్వు అన్నావు ఏమనంటే నేను తండ్రి స్థానంలో ఉండి నేను డెసిషన్ తీసుకున్నానని మీరు అన్నారు. మీరు ఇప్పుడు ఈరోజు మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చేర్చినట్లు ప్రతి ఒక్క పిల్లల్ని చదివిస్తున్నారు, మరి వాట్ అబౌట్ ఫెసిలిటీస్? ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం చదివించేది కాదు, ఫెసిలిటీస్ ఏంటి? దాని తగ్గట్టు మీరు ఇంప్లిమెంటేషన్ స్కీమ్ జరుగుతుందా లేదా? దాని తగ్గట్టు ఇప్పుడు నిజంగా ఇప్పుడు టీచర్స్ ఎలిజిబుల్ ఉన్నారా లేదా అది ఆలోచించండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. కానీ మీ యొక్క స్కీమ్కి ఎవరు కూడా అగెనిస్ట్ కాదు. ఈరోజు మీరే చెప్పండి, ఇప్పుడున్న మీరు తీసుకున్న స్టెప్కి ఎలా అయితే ఇప్పుడు టీచర్లు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారండి? ఇప్పుడు 50 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకి అంతవరకు వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకుని వచ్చి ఉన్నటువంటి వెంటనే ఇంగ్లీష్ మీడియంలో చెప్పమంటే వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళకంటే ఇప్పుడు కోచింగ్ ఇచ్చినా కూడా 50 ఇయర్స్ దాటిన టీచర్స్, ఏజ్ టీచర్స్ వాళ్ళు ఎలా చెప్పగలరు? ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఫాదర్ టీచరే, ఇప్పుడు ఆయనకి 58 ఇయర్స్, ఆయన విన్నటువంటి ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే చెప్పలేడని చెప్పేసి నేనే చాలామందితో చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ డిగ్రీ వాళ్ళు కూడా చెప్పగలరు. కానీ ఇప్పుడు అదే ఇంగ్లీష్ మీడియంలో 10 సబ్జెక్ట్ చెప్పమంటే చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు అడాప్ట్ అయిన సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి తీసుకోవాల్సిన డెసిషన్స్ వేరుంటాయి. కాబట్టి నేనేమంటున్నానంటే కావాల్సింటే అట్లాంటి ఏజ్డ్ పర్సన్స్ని, లేకపోతే ఇప్పుడు ఈరోజు వాళ్ళు గజెటెడ్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళని వేరే వాళ్ళంటే వాళ్ళ ఏజ్కి కానీ లేకపోతే వాళ్ళు చేసే వాళ్ళు తీసుకున్న శాలరీకి తగ్గట్టు పోస్టులకు ఏదైనా ఇచ్చేసి ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వండి. టీచర్లను మంచిగా రిక్రూట్మెంట్ చేయండి. ప్రతి స్కూల్కి 1-2 ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పగల టీచర్లకైనా వస్తే ఆటోమేటికల్గా ఈ స్కూల్ సిస్టమ్ అనేది బలపడుతుందని ఇంతకుముందు కూడా మీకు చెప్పాం. ఈవెన్ మీరు అడిగిన మీరు కొన్ని సూచనలు అడిగినప్పుడు కూడా మేము మీకు అపై మీకు వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకే దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా మీరు మొండిగా వెళ్ళడం అనేది రేపొద్దున మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే దెబ్బపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూస్తే యూనివర్సల్ ఎడ్యుకేషన్లో ఇండియా టాప్ ఉంది, కానీ ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దాంట్లో మనం చాలా తక్కువ పొజిషన్లో ఉన్నాం. నియర్లీ ఇట్ ఈస్ 152-172 కంట్రీస్లో మనం 158లోనే ఇంతలో ఉన్న పరిస్థితి ఉంది. అది నేను మనం తగ్గించుకోవాలి. మన క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇంక్రీస్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నామని. ఈరోజు కూడా మీరు చెప్పేది చూస్తామంటే ఏ ప్రభుత్వం అందించేది, మీరు ఏం అందిస్తున్నారని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారనేది మీరు ఆలోచించండి అని చెప్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్స్, ఇంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్స్ మీరు ఇస్తున్నారు, కానీ మీరేం కొత్తగా ఇచ్చారు అది చెప్పండి అంటున్నాను. ఈరోజు మీరు ఏమన్నా కొత్తగా ఎకనామికల్ స్టేటస్ ఏమైనా తీసుకొని వచ్చినారా, లేకపోతే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకొని వచ్చినారా, లేకపోతే మీరు న్యూ రాటిఫికేషన్స్ కానీ మాడిఫికేషన్స్ కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్స్ చేయింది, మీరు ఏం చేసినారని చెప్పేసి మేము అడుగుతాం. ఈరోజు చూస్తే అండి, ఇప్పుడు టీచర్లు ఉన్నారు, ఫస్ట్ లోకల్ పాలిటిక్స్ ఆపండి. ఈ లోకల్ పాలిటిక్స్ ఎప్పుడైతే ఆపి, ఈ లోకల్ చిల్లర కొంతమంది పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఉంటారు, వాడు ఊరిలో ఏం చేయడు. ఇప్పుడు నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు మా ఎంఆర్ఓ గారు అన్నారు, మా ఊరు ఎంఆర్ఓ గారు, సరే ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ అయితే ఉన్నారు, మరి నియోజకవర్గానికి అది చేస్తే ఇది చేస్తామని, ఇక్కడ ఎవరైనా ల్యాండ్ ఇస్తారేమో చూడండి సార్, అడగండి, ల్యాండ్ ఇస్తే మనం కొంతమందికి దానం చేయాలి, లేకపోతే కొన్ని న్యూ సెటప్ చేయాలి, కొన్ని ఇప్పుడు గ్రామ సచివాలయం ఇట్లాంటిది, ల్యాండ్ దొరకట్లేదు అన్నారు. ఇప్పుడు
నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను, మేడం ఇంతకుముందు ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మా దాంట్లోనే ఇప్పుడు తుగ్గల్ నయేంద్ర గారు ఇచ్చారు కొంతమంది ల్యాండ్స్, ఇప్పుడు వెంటనే ఆయన ఏమంటాడంటే అక్కడ ఆయన కేటాయించిన భవన్కి ఆయన పేరు పెట్టాలని అనుకుంటాడు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేస్తే రేపు పొద్దున నువ్వేమన్నా ఆఫీసులు పెట్టడానికి నీకు ఎవరైనా భూములు ఇస్తారు. కానీ ఈరోజు కొన్ని స్కూల్స్, ఇప్పుడు కొన్ని పల్లెటూళ్ళలో కొంతమంది ల్యాండ్స్ ఇచ్చి ఆ స్కూల్ సెటప్స్కి హెల్ప్ చేసినారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేయకోకుండా ఈ చీప్ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది లీడర్స్. 1 రూపాయి ఒక స్కూల్కి పెట్టాడు. ఈరోజు స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్స్లో బాత్రూమ్స్ ప్రాబ్లం, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కింద బాత్రూమ్స్ వచ్చినాయి, కానీ ఒక బాత్రూమ్ మెయింటెనెన్స్ అనేది ఎవరిదండి? స్టేట్ గవర్నమెంట్ ఒక బాధ్యత. మరి చేస్తున్నాడా? కలెక్టర్లు ఉన్నారు, మా కలెక్టర్ గారికి ఎంత చెప్పినా కానీ అది ఎక్కదు మైండ్కి. ఆయనకి ఎంతసేపు ఉన్నా కానీ ఏమని అంటే ఇప్పుడు పిల్లలు కడుక్కోవచ్చు కదా అంటే, పిల్లలు కడుక్కోవచ్చు అంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే వాళ్ళ ఒక బాత్రూమ్స్ వాళ్ళు కడుక్కోవడానికి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఫ్రీ టైం దొరికినట్టు చేసుకుంటారు. ఈ డే స్కాలర్ స్కూల్స్ ఎలా ఈ పని చేసుకుంటారు ఒకసారి అని ఆలోచించండి అంటే ఆయన ఏమన్నాడు. ఇప్పుడు మరి ఈ సో కాల్డ్ చీఫ్ పొలిటీషియన్స్ ఎలా అయితే ఈ ఊర్లలో ఉంటారో, ఇప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు రీసెంట్గా ఇదే గొడవ నేను చూసిన ఒక టీచర్ దగ్గర. ఆయన మొన్న రిపబ్లిక్ డే రోజు జెండా ఆవిష్కరణకి ఆయన పిలవలేదని చెప్పేసి ఆ టీచర్ మీద ఆ టీచర్ని ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. నేను అన్న, ఇప్పుడు నువ్వు ఏం చేసావని నిన్ను జెండా వందనానికి పిలవాలి? ఈరోజు మనం ఇప్పుడు మన పిఎం గారు ఉన్నారు, మనం ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి రిపబ్లిక్ డేకి ఇన్వైట్ చేస్తాడు ప్రచారి ప్రతి ఇయర్. ఎందుకు చేస్తారంటే ఆ ఇన్వైట్ చేసిన ఒక లీడర్స్తో మనం కొన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOUs కానీ లేకపోతే కొన్ని షేరింగ్స్ కానీ లేకపోతే మా కంట్రీకి ఇది చేయండి లేకపోతే మేము మీ కంట్రీకి ఇది చేస్తాం, మనం ఒప్పందాల ప్రకారం జరుగుతారు కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. మన లోకల్ లీడర్స్ ఏం చేస్తూ ఉన్నారు? వాడిని పిలిపించి వానికి మర్యాద చేసి పంపించేదే కానీ వాడు ఏమైనా చేస్తాడు ఆ స్కూల్ కంటే ఏం చెప్పాడు? పోనీ కనీసం నువ్వు మీ స్కూల్ ఇప్పుడు నిన్ను పిలిపించి నేను నీతో జెండా వందనం చెప్పాలంటే నువ్వేం చేసినావు ఫస్ట్ అసలు? ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇది ఇంకా ఎక్కువైపోయింది. నేను ఇంతకుముందు కూడా దీన్ని ఖండించాను ఎన్నోసార్లు, కానీ ఈసారి ప్రతి ఊర్లో ఒక చిల్లర నాయకుడు తయారయ్యాడు. ప్రతి ఒక్కటి ఏమనంటే చాలు, మాకు చెప్పండి ఏం చేయకూడదు, బాత్రూమ్ బిల్ వస్తే మాకు చెప్పాలా, లేకపోతే ఈ ఏది చిన్న ఇప్పుడు కాంపౌండ్ వాల్ వస్తే మేమే కట్టేయాలా, వేరే వాళ్ళతో కట్టేయకూడదు, మాకే చెప్పాలా నువ్వు అని ఇలా ఇంత ఇబ్బందులు పెట్టి ఇంత ఇబ్బందులు గురి చేస్తావు అంటే వీళ్ళు టీచర్లు ఎలా పనిచేస్తారు? ఈ స్కూల్స్ వెళ్ళడలేకపోతే ఏమనంటే నువ్వు తండ్రిగా నేను చేస్తున్నాను ఇవన్నీ అంటావు మళ్ళీ. మరి మీరు ఫస్ట్ మీ యొక్క లీడర్స్ని కంట్రోల్లో పెట్టండి. ఈరోజు ఏ ఒక లోకల్ పొలిటీషియన్ కూడా ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం పాటు పడుకోకుండా ఈరోజు చేసేవాళ్ళే. ఈరోజు మేము ఏదన్నా చెప్పనికపోతే మాకు ఎదురు మా మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు, కానీ మేము చేసే విధంగా మీరు ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు సరే మా వరకే తెచ్చిపెట్టండి, కనీసం మేము పాయింట్అవుట్ చేసినట్టు ఉన్నా మీరు రెక్టిఫై చేసుకున్నప్పుడు కదా మీరు ఏమైనా మమ్మల్ని అనాలి. అవి ఏమి చేయకోకుండా ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఏంటి, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే మనం ఉండాలని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి. ఈరోజు పబ్లిక్ స్కీమ్ ఇప్పుడు ఏదన్నా ఎదిరించి మాట్లాడాలన్నా మొన్నటిదాకన్నా ఉండేది, అంటే లాస్ట్ గవర్నమెంట్ వరకు అన్నా ఏదన్నా క్వశ్చన్ చేద్దాం రండి అంటే కొంతమంది జనాలు అని వచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయి ఏదన్నా క్వశ్చన్ చేస్తే మా స్కీమ్స్ ఏమైనా పీకేస్తాడేమో, మళ్ళీ ఏమైనా చేస్తారేమో, ఈ లోకల్ వాళ్ళు ఈ ఊదడం ఎక్కువైపోయింది ఈ మధ్య. ఏమనంటే రేపొద్దున బెదిరించే స్థాయికి వచ్చేసినారనమాట, నీకు పెన్షన్ వస్తుంది కదా రాకుండా చేస్తాం, నీకు ఇల్లుది మొన్ననే శాంక్షన్ అయ్యింది బిల్లు చూసుకో, ఈసారి నీకు అది ఇల్లు కట్టాలనుకుంటున్నా పూర్తి ఈసారైనా కట్టించుకుంటావు లేదా ఆలోచించు అనే పరిస్థితి. బెదిరింపులు, ఈ స్కీమ్స్ బెదిరింపులు ఏంటండి అసలు? ఏమనంటే ఇప్పుడు మీ వల్ల అన్నారు, ఇంకా ఇప్పుడు 70 ఏళ్ళ స్వాతంత్రంలో మనం ఏమనుకుంటున్నాం అంటే ఈరోజు కూడా ఈ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కడ దొరక్కపోతాయా అనే భయపడే స్థితిలో ఇంకా ప్రజలు ఉంటాయి. మనం ఏం అభివృద్ధి సాధించడం, మనకి ఏ సాధికారత, మనకి ఎంతవరకు ఈ సాధికారత ఉందని. ఈరోజు మనకి ఇంత టెక్నాలజీ ఉండి ఇంత ఉండి కూడా మన స్కీమ్స్ మనకి నియరిట్గా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితిలో మనం లేం. ఇంప్లిమెంట్ కాకుండా దాన్ని అడిగే పరిస్థితిలో మనం లేం. దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా ఆటోమేటిక్గా రెక్టిఫై అయ్యే సిచ్యువేషన్ లేదు. ఈరోజు మనం వేరే వాళ్ళకి ఐటీ ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నా కానీ ఈరోజు నా స్కీమ్ మిస్లీడ్ అయితే నేను ఆన్లైన్లో చేసుకుని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకునే పరిస్థితి మనకి ఈరోజు లేదు. మేము అందుకని అన్నాము కిసోక్ సెంటర్స్ పెట్టండి సార్ అని, కానీ మీరేం చేశారు? దాన్ని ఏదో చేయాలని పోయి ఈరోజు గ్రామ వాలంటీర్స్ అని ఈరోజు నువ్వు హెఫ్టీ ఎగ్జిక్యూటివ్స్ తీసుకొని వచ్చి నీట్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతీసావు. ఈరోజు రేపు పొద్దున మళ్ళీ MPTCలు వస్తారు, వార్డు మెంబర్లు వస్తారు, సర్పంచులు వస్తారు, వాళ్ళు నీ గవర్నమెంట్కి అగెనిస్ట్ అయితే వాళ్ళది ఏం పరిస్థితి, ఇప్పుడు గ్రామ వాలంటీర్లు ఏం పరిస్థితి, వీళ్ళిద్దరికి రిలేషన్ లేకపోతే వాళ్ళకు స్కీమ్స్ ఒక పరిస్థితి ఏంటనే తలుచుకుంటేనే భయం వేసే పరిస్థితి తీసుకొని వచ్చారు ఈరోజు మన స్టేట్లో. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది ఈరోజు. ఈరోజు మళ్ళీ రీసెంట్గా వస్తే నిన్న మన నాన్నగారు అన్నారు, మన ఏమనంటే మన మీరు ఏకంగా ఎంప్లాయీస్తో
మీరేమన్నా అవతల వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి గిఫ్ట్ ఇస్తే తీసుకోండి, లంచం మాత్రం వద్దు అని అంటారు, అవినీతి వద్దు అంటారు. మరి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తే తీసుకోండి అంటే, నేను ఇప్పుడు ఈరోజు ఇస్తాం మేము, మాకు ఇది ఈరోజు నేను అనర్హుడిని కన్నాకి ఇవ్వు, నేను నీకు గిఫ్ట్ ఇస్తానంటే తీసుకోమని ఏమి ఏ అసలుకు మనం ఎథిక్స్ ఎందుకు పెంచు ఏం ఎథిక్స్ మనం కాపాడుతున్నట్టు. ఈరోజు సివిల్ సర్వీసెస్లో కూడా ఎథిక్స్ అనే పేపర్ ఎందుకు పెట్టినారంటే, కేవలం ఇలాంటివి ఉండకూడదు అని చెప్పేసి. కానీ ఈరోజు ఆ ఎథిక్సే లేకుండా, ఈరోజు మన గవర్నమెంట్కి ఎథిక్స్ లేదు, ఇంకా మనకెందుకు ఎథిక్స్ ఉండాలనేది ఈరోజు అయిపోయింది. ఈరోజు మనం చూస్తే, నిన్న పేపర్లో ఏకంగా 158 మెంబర్స్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక జాబ్ కోసం అని వెయిట్ చేస్తున్నారంటే ఆలోచించండి. అంటే వాళ్ళు మాకు పోస్టింగ్ లేదని చెప్పేసి తీసుకుంటున్నారు. ఈరోజు నువ్వు డెప్యుటేషన్ మీద నీకు ఎవరైతే నీ ఫ్రెండ్స్ ఉన్నారో, నీ రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో, నువ్వు ఎక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచో వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఎస్పీలుగా వాళ్ళకి డిస్ట్రిక్ట్లకి మీరు కేటాయిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న పోలీసులను మాత్రం మీరు ఇబ్బంది పెడతా ఉంటే మీ మాట వినట్లేదని, మీరు ఎంత బెదిరింపు దూరంలో వెళ్తున్నారు, మీరు ఎంత డేంజర్ క్యాండిడేట్, లేకపోతే మీరు ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారని ఆలోచించండి. ఇందాక నేను ఈరోజు ఈ యొక్క వీడియో ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందాక రాజమండ్రిలోనే మీరే చెప్పారు, ఇందాక ఇప్పుడు జరిగిన సెషన్లోనే చెప్పాడు అనమాట ఆయన, ముద్దాయికి ఎక్కువ రోజులు అంటే ఒక ఒక ఎవరైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడుకోకుండా వాడికి ఎక్కువ రోజులు చేయడం కూడా తప్పు అని చెప్పేసి, అదే దాని ఏమిట్స్ కాల్ జస్టిస్ జనేడ్ జస్టిస్ డిలేడ్ అని చెప్పేసి అది ఇందాకే. ఇప్పుడు అదే ఫస్ట్ నేను అదే మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ మీద ఉన్న కేసులను ఫస్ట్ మీరు సాల్వ్ చేసుకోండి. మీరు నీట్గానే బయటికి రాండి అయ్యా, మీరు ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు సీఎం అయినావు, అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ నీ మీద కేసులన్నీ తెచ్చుకొని నువ్వు క్లీన్ చిట్ తీసుకొని ప్రతిసారి ఫ్రైడే పంచాయతీ లేకోకుండా చేసుకో, అప్పుడన్నా మేము నమ్ముతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్ను చూసి ఎంతోమంది తయారవుతున్నారు అనేది నా ఆలోచన. నిన్న ఒక పిల్లోడు అన్నాడు అనమాట, ఇదేమన్నా అంటే పిల్లోడు మీన్స్ పిల్లోడు కాదు, డిగ్రీ అయిపోయి బయటకు వచ్చింది, అరే ఏదైనా పని చేసుకోరా ఏంది ఇట్లా తిరుగుతున్నా అంటే, నేను ఏమన్నా అంటే ఈ మధ్య వాడు కొద్దిగా ఈ రౌడీజం ఇట్లాంటివి స్టార్ట్ చేశాడనమాట, అంటే పోయి కొద్దిగా గొడవలు పడ్డం ఇట్లాంటివి చేయడం. నేను చెప్పాను ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు, రేపొద్దున ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఊరుకోనా ఏముంది మన పార్టీలో తిరుగుతూ ఉన్నాము, రేపొద్దున ఏమైనా వస్తే ఇవన్నీ కేసులన్నీ తెప్పించుకోవచ్చులే అంటాడు. అంటే ఏ దీన్ని అంటే వాళ్ళు ఎలా నేర్చుకున్నారంటే, కేవలం మిమ్మల్ని చూసి నేర్చుకున్నారని. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎవడో కూడా ఎవడు తెలియదు మొన్నటి వరకు, నీతో ఎప్పుడైతే కేసుగా ఏటీలో వచ్చినాడో అప్పుడు తెలిసింది, ఏటీ విజయసాయిరెడ్డి అంటారు కానీ ఆయన విజయసాయిరెడ్డి విసారెడ్డి అని అనేవాళ్ళందరూ. ఏటీగా ఎప్పుడైతే ఆయన ముద్రపడిందో ఆయన 10 మందికి తెలిసినాడు. ఈరోజు అట్లాంటి రోడ్డు ఈరోజు వెళ్ళి వైజాగ్లో వెళ్ళి పంచాయతీలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఇదంతా? అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ఆయన కూడా కేసుల గురించి మాట్లాడుతున్నాడు, పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు, పోలీసుల మీద అధికారుల మీద ఎగ్జిక్యూటివ్స్ మీద మాట్లాడుతున్నాడు. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీలాంటి వాళ్ళ వల్లే. ఈరోజు అవినీతి చేసినా అన్యాయం చేసినా ఈరోజు నేరాలు అతిపెద్ద నేరం, ఆర్థిక నేరాలు అని మనం చదువుకుంటున్నా, అట్లాంటి నేరాలు చేసిన వాళ్ళు ఈరోజు విచ్చలవిడిగా తిరిగి మీలాగా జైలు భజనలు చేయించుకుంటా, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరు మీ గురించి భజనలు చేస్తూ అంత పెద్దగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే, అబ్బా నేను రేపొద్దాం తప్పు చేస్తే ఫస్ట్ డబ్బులు సంపాదించుకొని ఏదో ఒక లీడర్ అయిపోతే ఆటోమేటిక్గా నేను కూడా వెలిగిపోతానులే అనే స్థితికి ఈరోజు జనాలు వస్తే, యువత ఏమి ఎలా మారిపోతుంది అనేది అర్థం కాకుండా భయం వేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఈరోజు ఏమనంటే, మొన్న కియా మోటార్స్ పోతుందని చెప్పేసి అంటే, ఈరోజు రేటర్స్ అనేది ఏకంగా ఒక పబ్లికేషన్నే, అది రాంగ్, అది చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళంతా డబ్బులు పొందిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇట్లా తీసుకొని వచ్చినారు అని అన్నారు. ఇవన్నీ ఇచ్చిపెట్టండి. ఫస్ట్ మేము ఏమంటున్నాం అంటే, మీరు ఏం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నారు? మీ ఒక 8 మంత్స్లో ఈరోజు మీరు రీసెంట్గా 1250 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి అని చెప్పేసి మన విజయసాయిరెడ్డి గారు, అది బుగ్గన గారు చెప్పారు. బుగ్గన గారు చెప్పినప్పుడు 1250లో మీరు పోయిన గవర్నమెంట్లో కాకపోకుండా మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు, మనంతా అవుట్ సైడే మీకు ఓపెన్గా చేస్తామని చెప్పారు కదా. ఓపెన్గా ప్రకటించండి ఏ కంపెనీలు వచ్చినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని చెప్పేసి. పోయినసారి ఇలాగే ఉండే చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పెట్టి ఎవడో అసలుకు ఆయన ఎంబడి తిరిగే ఒక చెంచా గారిని తీసుకొని వచ్చి ఆయన కూడా ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు ఒక ఫోటో మీరు తీసుకొని వస్తే మీరు మీ యొక్క దీంతో అది చేశారు, మీ సోషల్ మీడియా దీంతో మీరు వాళ్ళని ఇది చేశారు కదా. రేపు ఉత్తర మీద పరిస్థితి వస్తుందేమో, ఫస్ట్ మీరు దాన్నైనా డిస్క్లెయిన్ చేయండి, మీరన్నా దాన్ని నీట్కి చేయండి. ఇప్పుడు 1250 కంపెనీస్ ఏవచ్చినాయి, దాంట్లో మీరు భూములు కేటాయించారన్నారు, మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ చేయలేదా? మీరు కూడా చేయలేదనేంటి ప్రూఫ్? ఇప్పుడు అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ వస్తుందని ఎవడూ ఊహించలేదు. ఈరోజు మీరు చూస్తే అతిపెద్ద తప్పు ఈరోజు ఈ దేశంలో ఎవరైనా చేసినారంటే అది మీదరే చేసింది. మీరేం చెప్పారు, మాట తప్పం మడం తిప్పం, తర్వాత ఏమనంటే అబద్ధం చెప్పాను మోసం చేయను. నువ్వు చేసింది ఏంటి మోసం? నువ్వేమన్నావు నవరత్నాలు అని తీసుకొని వచ్చినావు. ఈరోజు నవరత్నాలకి ఎన్నో రత్నాలు కలిపి ఈరోజు అది 90 రత్నాలు అయినాయి ఇప్పుడు పరిస్థితికి. నువ్వు నిజంగా ఆ రోజు మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టినారో అదే చేస్తున్నారా? ఒక్కటన్నా మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే చేసినారు, ఒక్కటి ఒక్క స్కీమ్ అన్నా
కేవలం మీరు మేనిఫెస్టోలో ఎలా చెప్పినారో అలాగే ఈరోజు ఒక్క స్కీమ్ మీరు చేసినట్లయితే మీరు నిజంగా చెప్పండి, మీరు అప్పుడు ఒప్పుకుంటే మీరు మాట తప్పని వ్యక్తి, మనం తప్పిన వ్యక్తిని. ప్రతి ఒక్కటి మీరు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి, మీరు ఓటు అడిగినప్పుడు చెప్పేది ఒకటి, ఈరోజు చేస్తుండేది ఒకటి. ఇదే సేమ్ మీరు ఇలాగే చేస్తామని చెప్పి సార్ చెప్పి మీరు అప్పుడు 151 సీట్లు తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు గెలవాలి. ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం, ప్రతి ఒక్క పార్టీ ఇంతవరకు చేసింది, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైనా కానీ ఇదే నేను ఒప్పుకుంటాను. కానీ ఎంతవరకు మన మేనిఫెస్టోలు ఇచ్చినట్టు నెరవేర్చినాం అనేది ఇంపార్టెంట్. కానీ ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం కూడా ఈరోజు మేనిఫెస్టోలు ఇచ్చినది నెరవేర్చుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చింది చేయడం బట్టే ఈరోజు అధోగతి పట్టినాయి. పోయినసారి టీడీపీ అది చేసి తప్పు చేసింది కాబట్టి అది దానికి 21 సీట్లు వచ్చినాయి. 23 వస్తే దాంట్లో ఇద్దరు మీరు అప్పుడే ఏది చేసినారు కాబట్టి 21 అనుకోండి. మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి ఫస్ట్. మీ పరిస్థితి ఏంటి, మీ యొక్క దూకుడు ఏంటి, మీ యొక్క ఆలోచన ఏంటి, మీరు చేసేది ఏంటి. ఈరోజు మీరు అవన్నీ చేరుకోకుండా ఇట్లా చేసుకుంటూ ఉంటే మేము ఏం చేయలేము. ఈరోజు ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వాలు క్యాబినెట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటే మేము అన్నీ ఒక చోట ఉంటేనే చేసుకోగలమని చెప్పేసి వాళ్ళందరూ ఈరోజు ఒకే చోటుకి చేరే పరిస్థితి ఉంది ఢిల్లీలో. కానీ ఇక్కడ మీరు ఎగ్జిక్యూటివ్ అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు, తర్వాత లెజిస్లేచర్ క్యాపిటల్ అన్నారు. అసలుకి ఇండియాలో ఇండిపెండెంట్ లెజిస్లేచర్, ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్, ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ తప్ప ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఎక్కడ లేదే. ఎగ్జిక్యూటివ్ ఇస్ డిపెండెంట్ ఆన్ బోత్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్. కానీ మీరేమన్నారు ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు. రేపు పొద్దున మీరు డైరెక్ట్ కదనే చెప్పండి, మేము మొత్తం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని నేను మొత్తం టోటల్ క్యాపిటల్ చేయాలనుకుంటున్నాను వైజాగ్ అన్నా కూడా ఈరోజు ఇంత డిఫరెన్స్ వచ్చేది కాదు. ఈరోజు మీరు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పి ఈరోజు కర్నూలు వాళ్ళని మోసం చేస్తూ కర్నూలులో మీరు 50 సీట్లు గెలిచినారు కాబట్టి ప్రతి ఒక్కటి ఈరోజు ఏంటంటే మా వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారంటే ఒకటే, రేపు పొద్దున నువ్వు ఏదన్నా సర్పంచ్ టికెటో, ఎంపీటీసీ టికెటో, లేకపోతే ఈ జెడ్పీటీసీ టికెటో, లేకపోతే ఈ వార్డు మెంబర్ ఏదో ఒకటి వస్తుందన్న వాడే ఈరోజు నీ ఈరోజు కర్నూలులో మాకు అది రాలేదు ఇది రాలేదు చంద్రబాబు నువ్వు ద్రోహి అంటున్నాడు తప్ప ఎవడు కూడా చదువుకున్నాడు ద్రోహి అనట్లేదు. ఎందుకంటే నువ్వు ఒక ద్రోహి ఫస్ట్, ఎందుకంటే నువ్వు చేస్తున్న మోసం ఇంకా ఎవరు గుర్తించట్లేదు. ఈరోజు నీకున్న పలుకుబడి, ఈరోజు మీకున్న ఈ ఒక ఓట్లు, లేకపోతే మీకున్న సీట్ల అధికారంతో మీరు ఈరోజు బెదిరించి చేస్తూ ఉన్నారు కానీ నిజంగా మీరైతే చేయట్లేదు. మీరు ఓపెన్గా చెప్పండి, ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అన్నప్పుడు మళ్ళీ మీరు బెంచెస్ అనేటిది అమరావతిలో ఒకటి, వైజాగ్లో ఒకటి ఎందుకు పెడతారండి? అంటే బెంచెస్ అక్కడ పెడితే ఆటోమేటిక్గా కేసు రిజిస్టర్ చేయరు కదా, ఇక్కడ వాదించేదేమో అక్కడ. సో అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి మాకు లాభం? ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ అనే తర్వాత టోటల్ జ్యుడిషియరీ ఇక్కడే ఉండాలి. అంతేకాని మళ్ళీ ఉన్నట్టుండి మళ్ళీ ఇంకోటి రహస్య జీవోలు, ఒకటి సీక్రెట్ జీవోస్, అన్డిస్క్లోజ్డ్ జీవోస్ పాస్ చేసి కేవలం ఈ 4 జిల్లాలది ఒకటి ఇక్కడ చేయండి అని చెప్పేసి మీరు చెప్పే పరిస్థితి మాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? మాకు కూడా ఉన్నారు మీ దాంట్లో పనిచేసే వాళ్ళు, మా రాయలసీమ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చెప్తూ ఉన్నారు ఇది చాలా డేంజర్, రేపొద్దున మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుందని. కాబట్టి ఇట్లాంటిది మీరు చేసుకోకుండా మాకంటూ నీట్గా ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, లేకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు చేపట్టడానికి మేము రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే దానివల్ల తప్పకుండా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఇది కాకోకుండా ఏమన్నా మీరు చేయగలిగితేనే బాగుంటుందని చెప్పేసి పోయిన ప్రభుత్వాలు, పోయిన పార్టీలు కాదనుకుండా ఈరోజు మీరు భిన్నంగా ప్రవర్తిస్తారనే మీకు ఇన్ని ఓట్లు వేసినారు. కాబట్టి మీరు కూడా అది కూడా చేయకోకుండా పోతే తప్పకుండా మీకు ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేయాలని అనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫెసిలిటీస్, మీరే అన్నారు జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి హాస్టల్స్, మీరు ఫస్ట్ దానిపైన కేంద్రీకరిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. రేపు రేపొద్దున ఇంక ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసింది, ఇంకా 3 మంత్స్ ఉంటే స్కూల్స్ అయిపోతాయి, మళ్ళీ తర్వాత జూన్ నుంచి స్టార్ట్. ఈసారి జూన్ నుంచి అయినా ప్రతి ఒక్కరి హాస్టల్ ఫెసిలిటీ ఉండేటట్లు చూడాలని చెప్పేసి మీకు అందరికీ వినయించుకుంటాను. మీకు ఫస్ట్ ఈరోజు ఇప్పుడు మా పత్తికొండలోనే గర్ల్స్ హాస్టల్ లేక ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంటర్కి డిగ్రీకి ఒకే హాస్టల్ పెట్టి కొంతమంది ఏకంగా బయట రూముల్లో తీసుకొని పిల్లలు చదువుకోకుండా గాలి తిరుగులు తిరిగే పరిస్థితి ఉంది. ఉన్నది ఏదో ఇంతకుముందు ఎస్టీ హాస్టల్ని ఈరోజు దాన్ని కొద్దిగా రంగులు వేసేసి మీరు బీసీ హాస్టల్ పెట్టినామని చెప్పేసి ఈరోజు మా ప్రతిష్టాత్మకంగా మా శ్రీదేవి గారు, మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినారు. కానీ ఒక్కసారి నాకు తెలీదు కామన్ సెన్స్ అనేది ఉంటుందో ఉండదో మీ వాళ్ళకి, ఎందుకంటే మీకే లేదు ఇంకా కామన్ సెన్స్ మీ యొక్క ఎమ్మెల్యేలకు ఉంటుందని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఒక హాస్టల్ అంటే హాస్టల్లో ఏముండాలంటే మినిమం బాత్రూమ్స్ ఉండాలి, తర్వాత ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంది, దాంట్లో ఇప్పుడు కిచెన్ ఉందా లేదా, మెస్ ఎలా ఉంది, మెస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయా లేదా, వాటర్ ప్రాబ్లం ఉందా లేదా, తర్వాత డ్రైనేజ్ నీట్గా ఉందా, ఇవన్నీ అన్నా కనీసం చేయకోకుండా ఇంతకుముందు అసలుకు అది క్లాస్ రూమ్స్ అయిపోయినాయి. ఆ క్లాస్ రూమ్ ఇంతకుముందు ఎస్టీ హాస్టల్ ఉండేది అది ఫస్ట్లో, దాని తర్వాత క్లాస్ రూమ్స్ చేసేసి ఇప్పుడు ఆ క్లాస్ రూమ్స్నే మళ్ళీ బీజీ హాస్టల్ అని చెప్పేసి, గర్ల్స్ హాస్టల్ అని చెప్పి మీరు చేస్తే
ఎలా ఉంటారు పిల్లలు అసలుకి. ఈరోజు పిల్లలు అక్కడ బాత్రూమ్స్ లేక, లేకపోతే ఫెసిలిటీస్ బాగాలేక, మెస్ బాగాలేక, ఏదో ఇంకా హాస్టల్ ఉండే ఉండేది ఉందిలే ఇంకా ఆయన అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చారు. అదే మరి ఇందాక ఏమనంటే నేను తండ్రి పొజిషన్లో ఉండే ఆయన తీసుకున్నా అంటాడు. మరి అదే తండ్రి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీకు ఇద్దరు కూతురులే, ఇప్పుడు మీకు తెలుసు కదా ఇప్పుడు ఆడపిల్లలకి ఎలా పరిస్థితి ఉండాలి. అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్కి కాంపౌండ్ లేకపోతే ఆ పరిస్థితి ఏంటి చూస్తే ఏడుపు వస్తుంది. ఏమనంటే మా కలెక్టర్ గారికి ఏమని చెప్తే అవి ఎక్కదు. ఆయన ఏం చేస్తాడు ఏమనంటే నా దగ్గర ఫండ్స్ లేవంటాడు, ఫండ్స్ రాని చూద్దాం అంటాడు. అసలుకి ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం అనేది చెప్పి అర్థం కావట్లే. పోయినసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మీరేం చేశారంటే అప్పుడు కూడా ప్రశ్నించినాం, వాడు ఏం చేయలేదనే కదా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం. ఆయన ఏం చేసింటే ఈరోజు మీ పరిస్థితి మీరు ఎందుకు గెలుస్తారు? మరి అలా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు, ఆయన మోసగాడు, నిన్ను నమ్మం బాబు అని చెప్పేసి నువ్వు ఏకంగా నది పెట్టేసి బాయ్ బాయ్ బాబు అని చెప్తారు. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని మీరు వచ్చిన తర్వాత నువ్వేమైనా చేసినావంటే నువ్వు కూడా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. తర్వాత ఈరోజు కార్పొరేషన్స్ మీద కొద్దిగా మాట్లాడాలని అనుకున్నాను. ఈరోజు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఫెడరేషన్స్ కార్పొరేషన్స్ అని. ఇప్పుడు అది వాల్మీకి ఫెడరేషన్ కావచ్చు, లేకపోతే విశ్వబ్రాహ్మణ కావచ్చు, లేకపోతే నాయి బ్రాహ్మణ్స్ది కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. ఇవన్నీ ఫెడరేషన్స్ని కార్పొరేషన్ చేసినారు. ఈ కార్పొరేషన్ చేసి ఈ కార్పొరేషన్లో మెంబర్స్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక మెంబర్ వేసినారు. మేనేజింగ్ డైరెక్టర్ ఏమో ఈ కార్పొరేషన్లో ఇప్పుడు మామూలుగా లీగల్ కూడా ఎగ్జిక్యూటివ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వేశారు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, తర్వాత ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. అసలుకి ఈ యొక్క ఫెడరేషన్స్ వల్లనే యాక్చువల్లీ ఎంతో ఎఫెక్ట్ అయి ఉండింది. తర్వాత మనం ఏమైపోయిందంటే ఈ యొక్క ప్రీవియస్ గవర్నమెంట్స్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే మీ నాన్నగారు తీసుకున్న స్టెప్స్ కానీ ఇట్లాంటి దాని ద్వారా ఈరోజు నువ్వు తీసుకుంటా మీరు తీసుకుంటున్న స్టెప్స్ ద్వారా కానీ ఏం జరిగింది, ఈరోజు ఆటోమేటిక్గా టోటల్ కమ్యూనిటీస్ అనేది ఎక్కువైపోయి ఈ కమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ రావడం, ఈ కమ్యూనిటీ సిస్టమ్ అంతా దీంట్లో డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు కమ్యూనిటీ సిస్టమ్స్ దీంట్లో ఉండగా ఈరోజు మీరు ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి దాన్ని కార్పొరేషన్ చేసిన తర్వాత ఈ ఫెడరేషన్ కార్పొరేషన్లో కమ్యూనిటీ వాళ్ళు లేకోకుండా కమ్యూనిటీ వాళ్ళకి బెనిఫిట్స్ ఎలా జరుగుతాయని చెప్పేసి మీరు ఆలోచించండి ఒకసారి. ఈరోజు మన టోటల్ సొసైటీ అనేది ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్ సొసైటీస్ అయిపోయినాయి, కమ్యూనిటీ బౌండెడ్ అయిపోయినాయి. తర్వాత ఏ స్కీమ్ రావాలన్నా కూడా ఈరోజు పబ్లిక్ స్కీమ్లో ఇప్పుడు నువ్వు ఏ కమ్యూనిటీ, నువ్వు ఏంటి, లేకపోతే నీకు ఈరోజు మేము ఎలిజిబుల్ అయ్యండి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఏదైనా బిజినెస్ సెటప్ చేయాలన్నా కూడా నువ్వు లాస్ట్కి మీరు ఏం చేశారు, బీసీ వెల్ఫేర్ నుంచో లేకపోతే ఆ కమ్యూనిటీ నుంచి వచ్చే విధంగా మీరు చేశారు. సో ఇలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళకంటూ ఒక రెస్పెక్టివ్ లీడర్ లేకోకుండా ఆ స్కీమ్స్ ఎలా పాసిబుల్ అనేది ఆలోచించండి. ఈరోజు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఎవరిని అడగాలి? ఈరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కడు ఉన్నాడు. మీరు 15 మెంబర్స్ని పెట్టారు, ఆ 15 మెంబర్స్ 15 డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక ఆయన ఏమో వైజాగ్లో ఉంటాడు, ఒక ఆయన అమరావతిలో ఉంటాడు, ఒక ఆయన కాకినాడలో ఉంటాడు, ఒక ఆయన రాజమండ్రి మనకున్న 13 జిల్లాల్లో మీరు 15 మందిని పెట్టారు. వాడు ఒక్కొక్క జిల్లాకి తిరిగి వాడు ప్రాబ్లం అయితే చెప్పుకోలేడు కదా. సో వాళ్ళందరూ ఎప్పుడు ఒకచోట కలుస్తారు? వాళ్ళందరూ అసలుకి మీరేమన్నారు 3 మంత్స్కి ఒకసారి కలవాలా అన్నారు. ఇప్పుడేమో మీరు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమో అక్కడ, లెజిస్లేచర్ క్యాపిటల్ ఇక్కడ, జ్యుడిషియల్ క్యాపిటల్ ఏమో కర్నూలులో. ఈ ముగ్గురు వీళ్ళు ఈ యొక్క 15 మెంబర్స్ ఈ 3 మంత్స్కి ఒకసారి ఎప్పుడు ఎక్కడ కలవాలి, తర్వాత వీళ్ళు ఎప్పుడు కలిసేది, తర్వాత ఈ యొక్క కలిసిన తర్వాత కూడా 15 మెంబర్స్కి అభిప్రాయం లేకోకుండా ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలి లేకపోతే ఏదైనా ఒక జీవో పాస్ చేయాలంటే మినిమం 7 మెంబర్స్ కంటే మోర్ ఉండాలి. సో వీళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వీళ్ళు ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతాయి? అసలుకి అంటే దీన్ని కూడా మీ కంట్రోల్లో తీసుకోవాలి. ఈ స్కీమ్స్ కూడా, ఈవెన్ పబ్లిక్ స్కీమ్స్ కూడా మీ దగ్గర రావాలని మీ ఆలోచన ఏంటి మాకు అర్థం కావట్లేదు. సో ఇట్లాంటి దాన్ని కూడా మీరు ఒక క్లియర్ రాటిఫికేషన్ కానీ ఒక మోడిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంతవరకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పింది ఒకటి, ఇంతవరకు ఏం చేసింది ఏం లేదు. కాబట్టి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మాకు ఒకటి ఐడియా ఇవ్వండి. ఈరోజు కర్నూలు జిల్లాలో మా ఒక పశ్చిమ రాయలసీమ ఎడారి ప్రాంతంగా అయిపోయింది. ఈరోజు మాకు లేబర్ మినిస్టర్ గవర్నమెంట్ జారం గారు ఉన్నా కూడా ఇంతవరకే కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ సేవలు కాలే. ఇప్పుడు ఆలూరు నియోజకవర్గానికి ఈరోజు కూడా ఇప్పటికి కూడా తాగే నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఈరోజు పత్తికొండలో ఇప్పటికీ కొంటూనే ఉన్నాం. ఎక్కడ కూడా మీరు ఎక్కడ చుట్టుపక్కల పల్లెల్లో వాడుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, బాత్రూంలో ఉన్నా కానీ బయటికి పోయే పరిస్థితి. ఈరోజు పొద్దున ఈరోజు పని కూలి వదిలేసి వాళ్ళు పనికి పోయేది కూడా వదిలేసి వాటర్ ఈరోజు వస్తాయని వెయిట్ చేసే పరిస్థితి ఈరోజు కొన్ని గ్రామాల్లో ఏర్పడింది. సో వీటిని ఎలా అధిగమించడానికి మాకు కంపల్సరీగా 100 నివ పూర్తి చేయాలి, ప్రతి ఒక్క చెరువు నింపాలి. అది కూడా మీరు స్మాల్ ఛానల్స్ ద్వారా, అంటే అది పిల్ల కాలువల ద్వారా చెరువులు నింపుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాగే వేదవతి ప్రాజెక్టు కానీ ఇట్లాంటి దానికి మీరు ఫండ్స్ ఇప్పటికైనా కేటాయించాలని చెప్పేసి, ఇప్పుడు రానున్న బడ్జెట్ సెషన్లో అయినా కానీ, ఇప్పుడు మీరు ఎలాగో బడ్జెట్ పెడతారు కాబట్టి ఆ బడ్జెట్ సెషన్ టైం కన్నా మీరు ఈసారన్నా నీట్గా పనిచేస్తారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. తర్వాత
ఇంకోటి రీసెంట్గా కొంతమంది మా ఊళ్ళో కూడా అడగడం జరిగింది, అన్న క్యాంటీన్స్ లాగా మళ్ళీ మీరు వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పుకుంటావు, లేకపోతే మీ నాన్నగారు మీ జగన్ అన్న క్యాంటీన్ అని చెప్పుకుంటారు, లేకపోతే ఏదైనా అనుకోండి, బట్ ఈ ఫెసిలిటీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవాలి. ఈరోజు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఇది మేము ఇది యూజ్ చేసుకునే వాళ్ళం. చదువుకునే టైంలో మధ్యాహ్నం పూటలో ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండేది కాబట్టి ఇట్లాంటివి దానిలో వెళ్ళి తినేవాళ్ళం. ఈరోజు హైదరాబాద్లో కూడా ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ కూడా కొంతమంది వెళ్ళి తినే పరిస్థితి ఉంది. సో ఎందుకు అంటే ఇప్పుడు కొంత ఎవరికో ప్రతి ఒక్కరికి మనీ సేవింగ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఇచ్చే స్కీమ్స్లోనే ఇది కూడా ఇస్తే ఇప్పుడు కొంతమంది పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈరోజు రోజు కూలీలు ఉన్నారు, ఇప్పుడు వేరే పల్లెల్లో నుంచి టౌన్లో బతికే వాళ్ళు ఉంటారు, మీరు చెప్పే క్యాంటీన్ వల్ల ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఉంది. వాళ్ళు సంపాదించిన 300లో ఈరోజు మీరు బయట మీల్స్ తింటే 75 రూపీస్. ఈరోజు మీరు అమ్మ ఒడి అంటారు, స్కీమ్స్ అన్నీ బాగానే ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు వేతనాలు ఇస్తున్నారు, తర్వాత వాహనం ఇత్ర అని ఇట్లా అన్ని ఇస్తున్నారు, కానీ ఈరోజు నిత్య అవసరాలు పెంచుతున్నారనేది చాలామందికి గమనించట్లేదు అనుకోవద్దండి. మీరు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు, ఈరోజు ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయింది. ఈరోజు మళ్ళీ మీరు ఫైబర్ గ్రేడ్ రేట్లు కూడా పెంచారు, ప్రతి ఒక్కటి ఈరోజు కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కాస్ట్ అయిపోయింది. ఈరోజు వాడు సంపాదించిన 300లో 200 రూపాయలు కేవలం నిత్యావసరాలకే పెడతా ఉంటే ఇంకా 100 రూపాయలతో రేపొద్దున వాడు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏంటి అది ఆలోచించండి. ఏమంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా నేనే ఇస్తున్నానని మీరంటే కూడా ఇంక నేనేం చేయలేను, బట్ వాడు ఒక అభివృద్ధి ఏంటి, ఇక్కడ రిచ్ గెట్ రిచింగ్ పూర్ గెటర్ పూర్ అని మనం అనుకుంటున్నట్లనే మీరు ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నారు అనేది మేము అడుగుతూ ఉన్నాం. సో ఇది కూడా మీరు ఆలోచిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత మీ ఇందాక కూడా చెప్పాను, మీకు ఇంతవరకే జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఏం రాలేదు, మీరు ఉద్యోగాల విప్లవం అన్నా కూడా ఎక్కడ కూడా ఉద్యోగాల విప్లవం అనేది మీరు అనుకుంటున్నది అదే ఈ గ్రామ వాలంటీర్లు సచివాలయం ఉద్యోగాలు తప్ప ఏ నోటిఫికేషన్స్ లేవు. సో మిగతావి కూడా ఇస్తే మీరు బాగుంటుందని చెప్పేసి మీరు అనుకున్నట్టునే ఏపీపీఎస్సీని నీట్గా రన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత మీరు కొన్ని నీట్గా అనుకునే దానిలో మీరు ఎంతోమంది అంటే మీ దగ్గర వరకు మరి ఇది నీట్గా చెప్తారో చెప్పారో, ఎందుకంటే నేను గవర్నమెంట్లో వర్క్ చేసేటప్పుడు మేము అనుకునే వాళ్ళమంట, అంటే మమ్మల్ని కొంతమంది మంత్రులు వీళ్ళు అడిగినప్పుడు ఈ స్కీమ్ నీట్గా ఇంప్లిమెంట్ అవుతుందా అని మమ్మల్ని అడిగినప్పుడు మేము ఎగ్జాక్ట్గా కొంతమంది చెప్పేవాళ్ళం, కొంతమంది కానీ కొంత వాళ్ళకి భజన వాళ్ళు ఉంటారు ఆ స్కీమ్ నీట్గా ఇంప్లిమెంట్ కాకుండా కూడా సార్ సూపర్ జరుగుతుంది, ప్రజలు మీకు బాగా చెప్తున్నారు అదేదని అంటారు, కానీ రియల్ ఫ్యాక్ట్స్ మీకు కూడా ఏదో ఒక విధంగా తెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఉద్యోగాల విప్లవం అని చెప్పేసి మీరు అనుకున్నా కానీ ఎక్కడ ఉద్యోగాల విప్లవం అనేది మీరు అనుకోవద్దండి, ఎందుకంటే ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈరోజు ఇంక్రీజ్ అయిపోయింది. దేశంలో 8.6% వరకు అంటే 9% ఇప్పటికి పెరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే మా కర్నూలు జిల్లాలో ఈరోజు నియర్లీ ఒక 3 లాక్స్ నుంచి 4 లాక్స్ మెంబర్స్ వరకు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారని చెప్పేసి మీరు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు రైతు భరోసా మీరు అన్నారు, రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర అని చెప్పేసి మేము ఇంతకు కూడా చెప్పాం, కానీ అది లేదు దాని మీద కూడా మీరు ఫంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కానీ ఇంతవరకు రైతు గిట్టుబాటు ధర అని ఏని ఏ ప్రభుత్వం కూడా రైతు భరోసా ఇచ్చినట్లు కాదు, రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర, వాడు అనుకున్న టైంకి వాడికి మెన్యూర్ ఇవ్వండి, వాళ్ళు అనుకున్న టైంకి వాళ్ళకి సీడ్స్ ఇవ్వండి అది చాలు. ఈరోజు కర్నూలుకి సీడ్స్ ఫ్యాక్టరీ వస్తే మీరు తీసేసినారు, అది మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే 50 మంది భ్రష్టులు మీ దాంట్లో ఉన్నారు కాబట్టి ఎవడు అడిగే పరిస్థితి లేదు. కానీ రేపొద్దున ఆ క్వశ్చన్ వస్తుంది మళ్ళీ మీకు, ఎందుకు ఈరోజు మీరు సీడ్స్ కంపెనీ కర్నూలుకి వచ్చినది ఆపినారు, దాన్ని ఎప్పుడు ఫంక్షన్ చేస్తారనేది కూడా మళ్ళీ మేము రానున్న రోజుల్లో మళ్ళీ అడుగుతాం. తర్వాత అమ్మఒడి పథకం అనేది యాక్చువల్గా ఇంతకుముందు చెప్పాను, ఈసారి ఇవ్వకపోయినా కూడా పర్లేదు, స్కూల్స్ మాడిఫైడ్ చేయాలంటే ఇంతవరకు మీరు వినలేదు, నాడు నేడు అన్నారు మీరు, రేపు జూలై రాయబోతుంది, మేము రెడీగా ఉన్నాం అప్పుడు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు నీకు చూపించే ఫోటోలు, సంవత్సరానికి నువ్వు మార్చుతా ఉన్నావు, మార్చుకోకపోతే అప్పుడు చెప్తాం నువ్వు ఒక చేతగానివాడు, నువ్వు మోసం చేసినావు, నువ్వు ఎంత నిజాయితీపరుడు, నువ్వు ఎంత విశ్వసనీయత వాడువో ఆ రోజు తెలుస్తుందని చెప్పేసి మేము కూడా తెలియజేయాలనుకున్నాను. తర్వాత మద్యపాన నిషేధం అనేది అనుకుంటున్నా, మద్యపాన నిషేధం అనేది జరగలేదు, 8 వరకు మీరు అంటే 8 తర్వాత ఇల్లీగల్ లిక్కర్ మాఫీ స్టార్ట్ అయింది, జరుగుతుంది, ఎంతోమంది కూడా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత ఇళ్ల పట్టాలది ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది, రానున్న రోజుల్లో అది తప్పకుండా బయటపడతాం, దీన్ని నివారించడానికే ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన తప్ప మళ్ళీ మీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇవి నివారించడానికి ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకోనైనా మీరు నీట్గా చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటా ఉన్నాం. తర్వాత వాహనమిత్ర అన్నారు, వాహనమిత్రలో అసలుకి అట్లీస్ట్ మీరు ఈ యొక్క లైసెన్స్ ఇప్పించేది, ఇన్సూరెన్స్ చేయించేది మీరే పర్సనల్గా చేయించుంటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. డబ్బులు ఇవ్వడంలో వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పులేదు, మేము కూడా దాన్ని అంగీకరిస్తాం, దాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ మీరు అన్నారు ఏమనంటే నేను మామ చెప్పినాడు అన్న చెప్పినాడు అన్నగా స్వీకరించండి మీరు అంటున్నారు కాబట్టి మీరే ఉన్నారు, మీరు ఒక
మీ తమ్ముడికి ఒక వెహికల్ ఉంటే నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు చేర్చుకో అని చెప్తావు, లేదు నువ్వు చేయించేస్తే వాడు మాట వింటాడు అనేది ఆలోచించండి అని చెప్పేసి అంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి చేతికి డబ్బులు ఇచ్చే బదులు ఆ ఇన్సూరెన్స్ నువ్వే అదేదో నువ్వే కడితే గవర్నమెంట్ కన్నా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఇంకా మీరే ఆలోచించండి. తర్వాత మన పడి నాడు నేడులో మీరు అట్ట ఫ్లాప్ అయ్యారు, ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. తర్వాత వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అదే స్కామ్ చేశాడు, ఇప్పుడు కూడా అదే స్కామ్ అని జరుగుతూ ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు, ఇది ఒక బెనిఫిట్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ డాక్టర్ ఇప్పుడు కంటి వెలుగులో ఎవరు ఉండాలండి, ఏంటి స్పెషలిస్ట్ ఉండాలి. కానీ ఎవరు వెళ్తూ ఉన్నారు ఈ కంటి వెలుగు ప్రోగ్రాంకి? అంగన్వాడీ వాళ్ళు, లేకపోతే ఆశా వర్కర్స్, తర్వాత కొంతమంది ఇంకా ప్రాక్టీషనర్స్, ఆర్ఎంపీస్ వెళ్ళే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల. ఎంత స్కామ్ జరుగుతుందో ఆలోచించండి మీరు. దీంట్లో కొన్ని వేల కోట్లు, నియర్లీ 3000 crores, 1500 crores ఉంది దీంట్లో. కానీ దీంట్లో కూడా స్కామ్ జరిగే పరిస్థితి ఉంది, కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత రివర్స్ టెండరింగ్లో ఇంకా మీ పరిస్థితి ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఈరోజు మీరు రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు ఎంతమంది అన్ఎంప్లాయ్స్ అయ్యారు, తర్వాత ఈరోజు ఆటోనగర్ పరిస్థితులు ఏంటి, ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. ఒక్క ఈరోజు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్లో ఏమైనా పెట్టాలంటే కూడా రేపొద్దున ఏంటి పరిస్థితి అనేది ఉంది. ఈరోజు బోర్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పటికైనా మీరు తెలుసుకొని రేపొద్దున చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటాను. ఇసుక పాలసీ మీరు అన్నారు బాగా జరుగుతుందని, కానీ ఇసుక ఈరోజు ఇక్కడ ఇక్కడ తీసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్ఐ సిఐ తర్వాత ఇక్కడున్న వాళ్ళు ఎంఆర్ఓ వీళ్ళందరూ లింక్అప్ అయ్యి ఇసుకని కొని బయటకు పంపించే పరిస్థితి ఉంది, మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి ఒక్కడు మీ లీడర్లే నెలకి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు, 30 నుంచి 40 లక్షల వరకు. ఏమంటే దాన్ని పట్టుకునేకపోతే మమ్మల్ని ఎక్కడ చంపుతారనే భయంతో ఈరోజు మేము ఆగిపోయినాం తప్ప వేరేది లేదని కూడా మీకు తెలియజేయాలనుకుంటా ఉన్నా. దీని గురించి కూడా మీరు ఇంకోసారి ఆలోచించాలి. తర్వాత ఇంకా ఈ గ్రామ వార్డు సచివాలయాల గురించి మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. తర్వాత ఏఎన్ఎం ఆశా హోంగార్డ్ల అంగన్వాడీలకు ఒకే బెనిఫిట్ జరిగిందని చెప్పేసి నేను కూడా ఒప్పుకుంటాను. తర్వాత కానీ దాంట్లో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం చాలా ఇది జరిగిందని చెప్పేసి కూడా నేను అనుకోవాలి. తర్వాత ఈ స్పందన కార్యక్రమం అని ఉంటుంది, దాంట్లో స్పందనాలు స్పందనే లేదు. ఏదైనా కంప్లైంట్ ఇస్తే అది ఇంతవరకు రెక్టిఫై చేసిన వాడే లేడు. 3 మంత్స్ అయింది, మేము ఈరోజు మా నియోజకవర్గంలో హాస్పిటల్స్ మీద చేయండి చేయండి అని చెప్పేసి మా కలెక్టర్ గారికి చెప్పాము, మేము మినిస్టర్ గారికి చెప్పాము, లేకపోతే మీ వరకు కూడా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ మీకు కూడా మెయిల్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకే కూడా హాస్పిటల్స్ మీద పనిచేయలేదు. అసలుకు ప్రతి ఒక్క మనిషికి బేసిక్ కావాల్సింది హెల్త్ ఫెసిలిటీ, ఇట్స్ ఎ మినిమం, ఇట్స్ లైక్ ఫండమెంటల్ రైట్, రైట్ టు హెల్త్. కానీ ఈరోజు కూడా ఎవరికి కూడా అది దొరకట్లేదు. ఈరోజు మన ఆడపిల్లలు మా ఊర్లో ఇప్పటికి కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని పెట్టి 24 గంటలు డెలివరీస్ చేస్తామని చెప్పి కూడా వాడు కనీసం ఇప్పటికి కూడా డెలివరీ అంటే మరి ఎంబడే ఆదో నేను గుర్తుని ఇది పోయే పరిస్థితే, కానీ ఇక్కడ చేసే పరిస్థితి లేదు. రియల్గా ఇప్పుడు ఉన్న డాక్టర్స్ అక్కడ ఉన్న రీసెంట్గా ఒక ఓబీజీ మేడం మా అంటే మేము పడే బాధ చూసి ఆమెను రిక్వెస్ట్ చేసి 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 ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నామని అక్కడ జాయిన్ చేపిస్తే కూడా ఆమెకి రియల్గా ఆమెకు కావాల్సిన సహకారం అందించలేని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు ఫండ్స్ ఉన్నాయంటారు, ఏమైనా డైరీ ఉంటారు, కానీ వాళ్ళకి మినిమం సపోర్ట్ లేకోకుండా వాళ్ళకి నర్సులు లేక లేకపోతే వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ లేక ఆమె ఏం చేయాలా నేను అనే పరిస్థితికి ఈరోజు తీసుకొని వచ్చే పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. ఏమని అంటే టీడీపీ గవర్నమెంట్ ఏమైనా జరిగిందంటే అది ఆ గవర్నమెంట్లు కూడా జరగలేదు, జరగలేదనే కదా ఈరోజు మిమ్మల్ని గెలిపించింది. కానీ మీ గవర్నమెంట్ కూడా ఇలాగా ఉంటే ఏంటి పరిస్థితి అనేది మీరు ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత ఆర్టీసీ విలీనంలో మళ్ళీ మీరు అందరికీ చెప్పాను ఆర్టీసీ విలీనం అంటాడు కానీ రేపు పొద్దున మీకు గ్యారంటీ వాడు ఫిట్టింగ్ పెడతాడు అని చెప్పేసి అదే జరిగిందని చెప్పేసి నేను అనుకోవాలి. మీరు వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ అనేది తీసేశారనేది ఈరోజు వాళ్ళకి అర్థమైంది. మొన్నటిదాకా మీకు పాలాభిషేకం చేసినారు, తర్వాత ఈరోజు వాళ్ళకి అర్థమైంది మీరు తీసిన స్కీమ్స్, మీరు చేసిన స్కామ్స్ అనేది ఈరోజు అర్థమైంది. రేపు పొద్దున వాళ్ళ ఎఫెక్ట్ కూడా మీకు ఉంటుంది. తర్వాత ఈ కాంట్రాక్ట్స్లో నామినేటెడ్ పోస్టులో మీరు ఏమన్నారు, మహిళలకు 50% రిజర్వేషన్స్ అన్నారు, ఆ 50% రిజర్వేషన్ లేదు, మీరు మాట తప్పారు, మేడం చెప్పారు అనేది అందరికీ అర్థమైపోయింది. తర్వాత ప్రతి ఒక్కరికి కులం బేస్ మీద ఇస్తున్నారు, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మినిమం నామినేటెడ్ పోస్టులో వాళ్ళకి అనుకున్న విధంగా కేటగిరీ వైజ్కి ఇస్తున్నారు. కానీ ఈరోజు మీరు అపాయింట్ చేసిన 154 నామినేటెడ్ పోస్టుల్లో ఎంతమంది నియర్లీ 118 మెంబర్స్ మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, ఎవరు కూడా మీ ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర నుంచి మీ గౌరవ సలహాదారుల దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు. ఇంకా దాని గురించి మరి కొత్తగా చెప్పాల అవసరం లేదు. ఇది మీ యొక్క విశ్వసనీయత, మీ యొక్క మాట, మీ యొక్క మడం తిప్పడం, మాట తప్పడం, లేకపోతే మీ యొక్క ఇది మీ చరిత్ర ఏంటనేది ఇది. తర్వాత
న్యాయవాదులకు 5,000 రూపీస్. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, మేము కూడా దాన్ని అభినందిస్తాం. ఎందుకంటే వాళ్ళు సెటిల్ కావడానికి మీరు చేస్తున్నది ఒక మంచి కార్యక్రమం, ఒప్పుకుంటాం. తర్వాత ఇంతవరకు మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే వాటికి, తర్వాత అనుమతులు, వాళ్ళ యొక్క ఫెసిలిటీస్, ఈ రాటిఫికేషన్ అనేది జరగలేదు. అది కూడా వస్తే బాగుంటుంది. కర్నూలు హాస్పిటల్ని ఎయిమ్స్ తరగతి హాస్పిటల్ చేస్తారని మేము కూడా విశ్వసనీయతంగా మిమ్మల్ని నమ్ముతున్నాం, మీరు ఆలోచన చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అయితే ఏం జరగలేదు, ఇప్పుడైనా జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా కొన్ని ఇవన్నీ చెప్పిన తర్వాత రియల్గా రీసెంట్గా కొంతమంది మా ముస్లిం ఫ్రెండ్స్ కూడా అడిగారు, మీరు అప్పట్లో అన్నారు కదా అధికారంలోకి వస్తేనే ఇస్లామిక్ బ్యాంక్ అని చెప్పేసి. వాళ్ళకి తెలీదు మీ యొక్క స్కీమ్స్, మీ యొక్క స్కామ్స్, బట్ వాళ్ళు నమ్మి ఆ రోజు మిమ్మల్ని వేశారు. కానీ ఈరోజు మీరు 5 లక్షలకు వడ్డీ లేని రుణం ఉన్నారు, అది లేకపోయా. తర్వాత 45 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అది లేకపోయా. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, కానీ ఇంతవరకు ఇది జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇది ఒక క్వశ్చన్ రైజ్ చేశానంటే, ఇప్పుడు బీసీహెచ్సి హాస్టల్స్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు తర్వాత వీళ్ళకి అంటే ఇప్పుడు ఈ ఉర్దూ మీడియం చదివే వాళ్ళకి, వాళ్ళకి మామూలుగా ఈ స్కూల్ ఫెసిలిటీస్ అనేది కొన్ని చోట్ల 6th వరకే ఉంది, కొన్ని చోట్ల 6th to 10th వరకు ఈ ఇది లేదు ఫెసిలిటీ. అది వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా హాస్టల్తో కూడిన స్కూల్స్ ఉంటాయి, ఉర్దూ మీడియం కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా రేపొద్దున ఫ్యూచర్లో ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంటర్ నుంచి మీరు వాళ్ళకి కనెక్టెడ్గా, అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే ఇప్పుడు ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చేయాలనుకుంటున్నారో, అట్లీస్ట్ ఈ ఉర్దూ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం చేసేస్తే వీళ్ళు ఇప్పుడు 6th to 10th ఉన్న వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో వచ్చి తర్వాత వాళ్ళు మళ్ళీ 10th నుంచి కోపపోయి నార్మల్ ఇంటర్ చదివే విధంగా కూడా తీసుకొని వస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం. వీటి గురించి కూడా మీరు ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలని మిమ్మల్ని మేము ఈ విధంగా వేడుకుంటున్నాం. తర్వాత ఇంకా ఏమనంటే, ఉత్తుత మాటలు చెప్పే బదులు మీరు ఈ యొక్క భజనలు చేపించుకోవడం మానేసి రియాలిటీకి వస్తే, మీరు ఎప్పుడైతే రియల్గా మారితే మేము కూడా మిమ్మల్ని పొగడం అనేది ఉంటుంది. కానీ మీరు రియల్గా లేకుండా ఇప్పుడు కూడా ఫేక్గా బతకడం అనేది మానేస్తే బాగుంటుందని చెప్పేసి విశ్వసిస్తూ, మీరు కూడా అది చేస్తారని చెప్పేసి మీరు చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు యువర్ యూత్ అండ్ తర్వాత మీరు పడిన కష్టం అనేది మేము కూడా చూసాం. ఇవన్నీ ఇప్పుడు చాలామందికి నేను కూడా చెప్తా ఉంటాను అనమాట. కొంతమంది అడుగుతారు, ఏం జగన్ అసలుకు ఎలా చేస్తాడు ఇంత, అసలుకు వాడికంటే ఫీలింగ్స్ లేవా ఏంటి అని. అంటే మీరు 15 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన, ఎన్నో ఒక సీఎం కొడుకు, తర్వాత ఒక రిచ్ ఫెలో, తర్వాత 1,000,000,000 సంపాదించి 1,00,000,000 సంపాదించిన ఆయన, అట్లాంటి ఆయన ఈరోజు 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు ఎన్నో ఓటుకుంటాడు, ఎన్ని ఫీలింగ్స్ నంచుకొని ఈరోజు మీరు చేసిన, ఈరోజు ఇప్పటికి కూడా ఏదైనా ఒక చిన్న ఉద్యమం చేద్దామంటూ కూడా చేసే పరిస్థితి లేదు చాలామంది. ఈరోజు మా కొంతమంది నాయకులు అట్లా చేద్దాం దానా ఇట్లా చేద్దాం దానా అంటే కూడా చేసే పరిస్థితి లేదు. కానీ మీరు 2 ఏళ్ళు రోడ్లపై నడిచినారు, నువ్వు అంత చేసినారంటే మీరు ఎలా ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత చేసినారు, మేము కూడా ఒక రకంగా నేను కూడా అది కొంత అప్రిషియేట్ చేసే విషయం. కానీ మీరు ఊకినది ఒక నటన, అదంతా ఒక డ్రామా అనుకుంటే, డ్రామా అడిగిన తెలితే ప్రజలు రేపు పొద్దున చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, మిమ్మల్ని అడుగడుగున మీరు చేసే అన్యాయాన్ని అడ్డుకోవడానికి మేము అన్ని విధాలుగా రెడీ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధికి మీ వెంబడి మేము కూడా ఉంటాం, మేము కూడా ఎక్కడి వరకైనా ప్రయాణిస్తామని, మేము కూడా సహకరిస్తామని ఎన్నోసార్లు ఈవెన్ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను. కానీ బట్ ఆయన వినిపించుకున్న పరిస్థితి లేదు కాబట్టి మీరనేది ఆలోచించి మంచి స్టెప్ తీసుకుంటారని విశ్వసిస్తూ మీకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.